అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగా చేశారు. ఎలా రా నీకు అసలు ఇది ఎలా తట్టింది, ఎలా ఎలా కన్విన్స్ చేయగలిగి? టైం ట్రావెల్ అనేదండి ఆదిత్య 36. మామూలుగా బాలయ్య గారు ఫ్యాను. అవును, సో ఆయన సినిమాలు ఎన్నిలో ఆదిత్య 36 నెలలో అసలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కదా, సరే అక్కడ నుంచి ఇక్కడ తేవచ్చు కదా అని మొదలైంది ఐడియాస్. సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ చేసి అసలు వచ్చినోడు ఎలా ఉండాలి, ఆయన మంచుడు అయితే మామూలే కదా, అసలు ఒక నీచుడు రావణాసుడు కన్నా దారుణమైన ఒకటి వచ్చి వేస్తే ఎలా ఉంటుందని అలా ఐడియా జనరేట్ అయింది. అవగానే ఇంక మెసేజ్ పెట్టాను, ఎందుకంటే దాని ముందు 2 సార్లు చెప్పేసి పారిపోయాను. 2015లో పటాస్ అయిపోయిన తర్వాత చెప్పాను వచ్చాడు కట్ చెప్పాడు. యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండి. అప్పుడు కూడా వినయక్ ఫోన్ చేశారు మీకు, చేశారా? నిజంగా గుర్తులేదండి, మర్చిపోయాను. చేశాడు, బాగుంది కదా, అరే ఆ సెకండ్ హాఫ్ కొంచెం చేసుకో వేను, ఐఎమ్ నాట్ కన్విన్స్ విత్ సెకండ్ హాఫ్. వెళ్ళాడు వచ్చాడు, లేదు వేను ఐఎమ్ నాట్ కన్విన్స్. ఇంకా గాయపండి ఊరేడు అసలు ఏడు వేరు లేడు ఇక సార్, ఫోన్ లేదు, తిరిగి రిప్లై లేదు, ఏం లేదు, సర్లే అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి వచ్చావు కదా, 2 సార్లు మళ్ళీ 2 సార్లు వచ్చాడు, నాకు గుర్తులేదు ఏ సంవత్సరం 2 సార్లు వచ్చాడు. 2 సార్లు వచ్చాడు యాజ్ ఇట్ ఈస్ సేమ్, బట్ ఫస్ట్ హాఫ్ కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది, ఆ గుర్తులేదు. మనోడు ఎప్పుడు వెళ్ళిపోతాడు చూద్దాం, మనోడు వెళ్ళిపోయే రకమే. కానీ మల్లెడ్ గారు అంటే ఒక రెస్పెక్ట్ అండి మనకి. అవును, ఐ హావ్ అని రెస్పెక్ట్ విత్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ కానీ, మంచి మనిషి. సరే వాళ్ళ అబ్బాయి కదా, మనోడు గారు కొంచెం కామెడీ టైమింగ్తో చెప్తుంటాడు కళల్ని, మనోడు గారు మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది. సో అప్పుడు కూడా అంతే చెప్పాడు, ఇంకా చేంజెస్ చేయమన్నా మన సార్ 2 సార్లు కూడా రాలా గాయబ్. ఇప్పుడు చెప్పు, 2019 కరెక్ట్గా డిసెంబర్లో మహానాయకుడు షూటింగ్ జరుగుతుంది అండి. సరే అని చెప్పి మెసేజ్ పెట్టాను, సార్ ఒక కథ చెప్పాలి టైం ఇస్తారా అని చెప్పి. తప్పని మెసేజ్ వచ్చింది, అమ్మ మళ్ళీ పిలిచారు అయితే వెళ్దాం అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అడిగారు, ఆ ఏంటి అన్నారు, అది కథ చెప్తాను సార్ అన్నారు. ఈ లాజిక్ సార్ సార్ ఒక లాజిక్ కరకండి సార్, అదే సార్ ఒక కథ చెప్తాను సార్, మీకు లాజిక్స్ మాత్రం అడగద్దు ఆ కథలో అన్నాడు. నాకు కొంచెం అర్థం కదా, ఇది సార్ కథ కూడా నరేజ్ చేయలేదు సార్, నేను ఇంకా టైమే ఇవ్వలేదు ఏ టైంలో వింటానని, లాజిక్స్ మాత్రం అడగద్దు సార్ అన్నాడు. ఇడికి ఏంటి, ఏమైంది ఇడికి, ఏమవుతుంది సర్లే, ఓకే ఒక ఒక టైం ట్రావెల్ మీద బేస్ అది ఎక్కడ చెప్పాడు సార్, వెళ్ళిపోయే టైం ట్రావెల్ బేస్ అన్నాడు. నాకు విపరీతం, నాకు సోషల్ పాయింట్స్ ఏంటి చాలా ఇష్టం అండి, నాకు సంథింగ్ న్యూ చాలా రోజు మనం ఇట్లాంటిది మనం ఇట్లాంటి ఎలిమెంట్స్ మన తెలుగులో చూడలేదన్నా, ఒక క్యారెక్టరైజేషన్ మనం ఎప్పుడు దాకా చేయలేదన్నా, ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అమ్మాయి టైం ట్రావెల్ అంటున్నాడు, సరే విందాం అని చెప్పి టైం ఇస్తాం జరిగిందండి. 3 గంటలు బాగుంది చేసేద్దాం అన్నారు, ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయా. కానీ ఆ రోజు ఆ మిర్రర్ లాజిక్ లేదు మనోడి దగ్గర, నేను దాని మీద పట్టుకున్నా, సార్ సార్ మీరు భలేవారు అది కాదురా, ఆ మిర్రర్ ఏంటి అన్నా, అది మ్యాజిక్ సార్, అది మ్యాజిక్ కదా అంటాడు. అరే రీజన్ లేకపోతే మ్యాజిక్ పండదయ్యా అంట. సరే ఓకే, ఓవరాల్ బేస్ ఇస్ గుడ్. నెక్స్ట్ నేను ఎప్పుడండి నా ప్రతి సినిమా కథ నేను ఒకసారి విని తర్వాత నాకు నచ్చితే నెక్స్ట్ నేను హరిని వినమంటారండి, బికాజ్ ఇట్స్ జస్ట్ అ బౌన్సింగ్ బోర్డ్ లాగా. ఎస్, అంటే ఇదేంటి నేను కరెక్ట్ దారిలో ఉన్నానా లేకపోతే ఇన్పుట్స్ ఇంకేమైనా ఇస్తాడా అని. తను తనకు అది చెప్పాడు, ఆయనకి 4 అవర్స్ ఆయనకి 4 అవర్స్ చెప్పాడు. ఫోన్ ఆపేసాం కదా, మీరు ఫోన్ చేస్తున్నారు అసలు ఏమైంది నచ్చిందా నచ్చలేదా, తన వచ్చేసిందండి. అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మనకి ఇంకోసారి రాదేమో, నాకు అది ప్రాబ్లం ఉందండి. నాకు కథ వింటే ఆ కథ నాకు బాగా నచ్చితే నాకు అది నాకు తెలియని ఒక ఇది ఇన్సెక్యూరిటీ మొదలైపోద్ది, మరే హరి కూడా ఒప్పేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి కథ దొరకదేమో, ఎలాగో హరిని కన్విన్స్ చేద్దాం, అది అలా చాలా రన్ అవుద్దండి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారండి, ఎందుకంటే పొద్దున్న నేను ఫోన్ ఆపేసాను, అడిగారు ఫోన్ ఆపేశారు. నా ఆల్మోస్ట్ 4 అవర్స్ ఇంక స్టార్ట్ అయ్యింది, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇంకా అసలు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి మొత్తం చెప్పేశాను, అన్నది లేదు కూడా చెప్పాడు, మొత్తం కలిసి చెప్పేశాను ఇది అని చెప్పి. అందుకనే ఓకే చేసేస్తున్నాం అన్నారు. సార్ తర్వాత ఫోన్ సార్ అంటే ఏమా ఏం చేశారా ఇప్పుడు దాకా ఫోన్ ఆపేసారండి మీరు అంటే, లేదు సార్ నరేష్ 4 గంటల 4 గంటలే సార్, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. నిజంగా సినిమా చూస్తుంటే ఏంటి అసలు మనకు తెలిసిన వేణునా అసలు ఎలా తీసాడు ఇది, ఆ మధ్యలో మనోడు పారిపోయిపోయాడండు, మనోడు యాజ్ ఇట్ ఈస్ లోపల ఉంటుందండి. ఇది చాలా స్వీట్ హార్ట్ అండి. నేను ఇప్పుడు దాకా ఏంటంటే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఇంక్లూడింగ్ నేను కూడా నాకు ఈ సినిమా చూసిన తర్వాత 8 ఇయర్స్ నుంచి ఏ రోజు వీడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదండి. అసలు ఎప్పుడండి అంటే
రవితేజ ఓకే చేసి తన దగ్గర ఉండి, మళ్ళీ తారక్ ఓకే చేసి తన దగ్గర ఉండి, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వాల, ఎప్పుడు డేలా పడాల, ఎప్పుడు ఏ కంప్లైంట్స్ లేవు, ఏమీ ఉండేది కదా, అలా తన పట్టణ తను ఉంటూ ఉండేవాడు అంతే. అది ఇప్పుడున్న వాళ్ళు చాలా నేర్చుకోవాలండి. అంటే మేము చేసిందే గొప్ప, ఇది వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళ దురదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అయ్యి వాళ్ళు అనవసరంగా ఫ్రస్ట్రేషను ఎందుకో అర్థం కాదు, ఆ ప్రతి సినిమాని కామెంట్ చేయటం ఎందుకో తెలీదు. ఒక బాగున్న సినిమాని ఎవరైనా కామెంట్ చేసి చిరాకు వస్తుంది. అది మేబీ ఇట్ ఈస్ ఎ కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు నా సినిమాలు ఉంటాయి, రొటీన్గా ఉన్నా డబ్బు తెస్తాయి. అది రొటీన్గా ఉన్నా ఎందుకు ఇంతంత డబ్బు చేస్తుంది అనేది ఆలోచించాలి. ప్రతి సినిమా ఇంకో సినిమాలాగా ఉంటుంది, చాలా సినిమాలు ఉంటాయి. ఉన్న డబ్బు తెస్తుందంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అనేది మనవాళ్ళు చాలామంది అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా తగులుతూ ఉంటారు. ఏమండి ఎందుకు నచ్చలేదు ఈ కథ, నచ్చలేదు అన్న తర్వాత నీ ప్రేక్షకుడు చెప్తాడా ఎందుకు నచ్చలేదు, చెప్పడు కదా. నచ్చలేదంటే పక్కన తీసి పెట్టేయాలి, ఇంకోటి చేసుకునే ఇంకోటి చేసుకోవాలి. అది జీల్. ఇది అలా చేసుకున్నాడు. ఎప్పుడు కంప్లైంట్ కానీ లేట్ అయిపోతుందని కానీ ఇంకోటి కానీ హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడు. అంటే అదే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన హ్యాబిట్ అనుకోండి. అవునా? అబ్బో అసలు వీళ్ళ ఫాదర్ అయితే సత్యనారాయణ రెడ్డి గారు, ఒక ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు ఉత్తర దక్షిణ ధృవాలు. గాంధీ నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఆయన, చిన్న గాంధీ. ఈయనేమో అతను ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతుంటాడు, ప్రతి చిన్నదానికి. వీళ్ళ ఫాదర్ మామూలుగా కరోనా వచ్చింది అని చెప్తే ఆ టైంలో ఎలా ఉంటారండి ఎవరన్నా? ఏమైపోద్ది, టెన్షన్ ఉంటుంది ఉంటుంది. వీళ్ళ నాన్న మామూలుగా అలా పడుకుని అలా చూస్తుంటాడు అంతే, రియాక్షన్ ఉండదు అసలు దేనికి. ఇప్పుడు సపోజ్ బింబిసార రిలీజ్ ఎంత హై మూమెంట్ ఆయన లైఫ్లో. అట్లా మామూలుగా అంటే మా నాన్నగారు అయితే ఆల్మోస్ట్ ఆది రిలీజ్ రోజు చెప్పలేనంత ఇది, లోపల ఉంటుందేమో బయటికి మాత్రం మామూలుగా ఉంటాడు అంతే. కానీ 30-40 ఇయర్స్గా వాళ్ళు సినిమాలోనే ఉన్నారండి. ఏ సినిమా బాగోలేదని వీళ్ళ నాన్నగారు నోట్లోంచి రాదు అసలు. పాజిటివ్ నేచర్స్ ఉండాలి సార్. అంటే బాగోని సినిమా చూసినా కూడా బాగోలేదనేది మాత్రం నోట్లోంచి రాదు. కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి, చూడాలి అంటారు తప్ప అసలు ఆ సినిమా బాగోలేదని ఎవరన్నా బాగోలేదన్న కోపం వచ్చేది అతను. Hi, I'm Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, I'm Kashish Vora. Please download socialpost app. Hi, nenu mi Saptagiri. Please download socialpost app. Please subscribe to socialpost.news.